మా బలం కాదు, లేకపోతే మా శక్తి కాదు, మా శూరత్వం కాదు, దేవుని వలన మేము శూర కార్యములను చేశాము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అని చెప్పాడు. దేవుని కొరకు మనము శూర కార్యములు చేస్తే మన పక్షాన ప్రభు ఉండి శత్రువులను అణగద్రొక్కుతూ వస్తాడు. ఇదే మాట ప్రియులరా, దావీదు గారు 108వ కీర్తనలో కూడా 13వ వచనంలో చెప్పాడు. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజుల్లో చాలామంది నాలాగా సేవ చేసే బిడ్డలున్నారు, రకరకాల వయస్సు కలిగిన బిడ్డలున్నారు, చిన్న పిల్లలున్నారు, యవన బిడ్డలున్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, అయితే ఒకటి వృద్ధులు కూడా ఉన్నారు, పెద్దలున్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. అయితే నేను చేసే పని దేవుని కొరకు శూర కార్యములు చేయాలి, అప్పుడు ప్రభు నా పక్షమున ఉండి శత్రువుని ఆయన అణగద్రొక్కి వేస్తాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. శత్రువుని నా ప్రక్క నుండి దేవుడు అణగద్రొక్కుతాడంటే నేను చేసే శూర కార్యములు శత్రువు మీదనే చేయాలి. నాకు శత్రువు అంటే భూమి మీద ఉన్న మనుషులు కాదు. ప్రియులారా గమనించాలి, నాకు శత్రువు సాతానుడు ఒక్కడే. అయితే సాతానుడి మీద పోరాడేటప్పుడు చాలా మట్టుకు సాతానుడు రకరకాలైన రీతులుగా లోకంలో పనిచేస్తూ మహాశూరుడైన యేసు ప్రభుల వారికి వ్యతిరేకంగా అతడు కూడా శూర కార్యములు చేస్తూ ఉంటాడు. గమనించాలి, శత్రువైన సాతానుడు చేసే శూర కార్యములు ప్రజలను పాడు చేస్తూ ఉంటాయి, నాశనము చేస్తూ ఉంటాయి, ప్రభు మార్గం నుండి తొలగిస్తూ ఉంటాయి, ప్రభు యొక్క చక్కటి ఉపదేశము నుండి ప్రక్కకు తొలగిపోతూ ఉంటారు. అయితే ప్రభు బిడ్డలు చేసే శూర కార్యములు సాతానుడి చేత పాడైపోతున్నటువంటి బిడ్డలను వారు ఆ సాతాను కార్యములు సాతానుని జయించి సాతాను కార్యముల నుండి వారిని విడిపించి మహాశూరుడైన యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంటారు. ఈ రోజున ఇద్దరు శూరులున్నారు ఈ ప్రపంచంలో, ఒకరు నా దేవుడైన యేసు ప్రభుల వారు, ఇంకొకడు సాతానుడు. సాతానుడు ప్రజలను తన శూరత్వమును చూపెట్టి నాశనంలోనికి నరకంలోకి నడిపిస్తూ ఉంటాడు. ప్రభు అయిన యేసయ్య తన శూరత్వమును చూపెట్టి సాతానుని ఓడించి ప్రజలను ఆయన పరలోకం వైపు నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు శత్రువైన సాతానుడి పక్షముగా శూరకార్యములను చేయుటకు వాడు మనుషులను వాడుకుంటాడు. దేవుడు కూడాను ఆయన పక్షముగా శూర కార్యములను చేయుటకు మనుషులను వాడుకుంటాడు. వారు విశ్వాసి కావచ్చు, లేకపోతే సేవకులు కావచ్చు, సేవకురాండ్లు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అయితే ఈ మాటలు వింటున్నప్పుడు మీకు నా మనవి ఏమిటంటే, మనము దేవుని కొరకు జీవిస్తూ దేవుని పక్షమున శూర కార్యములు చేసే వ్యక్తులుగా ఉన్నామా, లేకపోతే సాతానుడి పక్షంగా నిలబడి సాతానుని పక్షాన శూర కార్యములు చేస్తున్నామా అనేది ఆలోచించాలి. నీవు దేవుని పక్షాన నిలబడి శూర కార్యములు చేస్తే అనేక మంది సాతానుడి చేత బంధించబడిన, సాతానుడి చేత నాశనమైపోతున్నటువంటి పాప సంబంధమైన ప్రజలను విడిపించి ప్రభు దగ్గరికి నడిపిస్తావు. వారి జీవితాలలో గొప్ప ప్రశాంతత, సమాధానము, కుటుంబములలో ఐక్యత, కుటుంబములలో ప్రేమ, ఇవన్నీ కూడా వారు అనేకుల కొరకు ప్రార్థించువారుగా, అనేకుల కొరకు విజ్ఞాపనము చేయువారుగా,
అనేకులకు సత్య సువార్తను ప్రకటించు వారినిగా చేయగలం. సాతానుడి పక్షముగా శూర కార్యములు చేస్తే సాతానుడు కూడా రకరకాలుగా మనుషులకు బోధలు చేసి వారిని తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. అయ్యలారా, నన్ను గమనించాలి. ఒక్కసారి నీవు నెమ్మదిగా కూర్చొని ఆలోచన చేయి. ప్రభు కొరకు నువ్వు శూర కార్యములు చేస్తే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన చాలా మంచిగా మారుతుంది. సాతానుడి పక్షముగా నువ్వు శూర కార్యములు చేస్తే అంత గందరగోళం సృష్టించబడుతూ ఉంటుంది. దయచేసి గమనించాలి, నేను ఒక మాట చెప్తాను. నాకు ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టారు. ఎవరు పెట్టారో నాకు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ పోస్ట్లో ఒక బాబు, నా మనవడి వయసు ఉంటుంది. ఆ బాబు ఒక మాట అన్నాడు. అది ఆయనకు ఎంత సంతోషం అనిపించేదో నాకు తెలియదు, కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఇది గుడారాల పండగ, ఆ గుడారాల దండగ. ఇది రెండవ మాట అన్నాడు, గుడారాల శివరాత్రి అన్నాడు. పాపము ఆ బిడ్డ ఎందుకు అట్లా అన్నాడో, ఆ బిడ్డని ఎవరు ఆ విధంగా ప్రోత్సహించారో తెలియదు. అయితే అక్కడ పోయే జనమంతా ఎందుకు వెళుతున్నారో, ఏ పని కొరకు వెళుతున్నారో అని కొంచెం ఆయన అసభ్యంగా మాట్లాడాడు ఆ బిడ్డ. అయితే ఆ బిడ్డ ఏమంటాడంటే, చిన్న మంద భయపడుకుడి అని ప్రభువు చెప్పాడు కాబట్టి చిన్న మంద మంచిగా ఉంటుంది అన్నాడు. చాలా మంచిది. ఆ బిడ్డ తోచిన ఆలోచన ఆ బిడ్డ చెప్పాడు. అయితే ఒక్క మాట, ఆ పోస్టు చూసిన బిడ్డలకు అందరికీ నేను సవినయంగా విన్నవించుకుంటున్నది. ఆ బిడ్డను గురించి నేనేమీ మాట్లాడను, కానీ గుడారాల పండగ అంటే దరిదాపు 45 సంవత్సరాల నుండి ఆ గుడారాల పండగ జరుగుతూ ఉంది. దానికి దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక మూలకర్త దైవజనులు యేసన్నగారు. ఆ గొప్ప దైవజనుడు దేవుని కొరకు తాను చేసిన ఆ గొప్ప త్యాగం, తాను చూపెట్టినటువంటి దేవుని కొరకు తాను చేసిన ప్రజల మధ్యన తాను చూపిన ఆ శూరత్వం చాలా గొప్పది. ఆ గుడారాలకు ఊరికే పిలిస్తే ఎవరు రారు. దయచేసి గమనించాలి, దరిదాపు ప్రస్తుతం 1500 సంఘాలు ఉన్నాయి ఆ హోసన్న మినిస్ట్రీస్లో. 1500 సంఘాలలో నన్ను గమనించాలి, అక్కడ సహోదరీలు సహోదరులు ఉంటారు. ఒక్కొక్క సంఘంలో కూడాను, ఒక్కొక్క బ్రాంచ్లో కూడాను కనీసం అంటే 6-7 మంది ఉంటారు. కొంచెం పెద్ద బ్రాంచ్ అయితే 10 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఈ 10 మంది కూడా 15,000 సంఘాలలో ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్తోత్ర ప్రార్థనలు చేస్తారు. మీరు లెక్క పెట్టుకోండి, 1500 x 10 మంది ఎంత అవుతారో లెక్క పెట్టండి. ప్రియులారా, ప్రతిరోజు ఆ విధంగా 5 గంటల నుండి 6 గంటల వరకు ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ సేవకు సమర్పించుకున్న బిడ్డలు స్తోత్ర ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా వారి సంఘాలలో ఉన్న విశ్వాసులు కూడా 5 గంటల నుండి 6 గంటల వరకు స్తోత్ర ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత వాళ్లకు వారి కార్యక్రమాలు నిర్వర్తించుకోవటానికి ఉదయకాలము వారికి ఉన్న కార్యక్రమాలు నిర్వర్తించుకోవటానికి కొంత గడువిచ్చి తిరిగి 9 గంటల నుండి 10 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. దయచేసి గమనించాలి, 10 గంటల తరువాత వారు ఏదో కాస్త అల్పాహారం తీసుకొని ఏదో ఒక ప్రాంతంలో వారు వెళ్ళి ఉపవాస కూడికో గృహ కూడికో ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు సాయంకాలము ఏదో ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. విరామం లేకుండా ఆ బిడ్డలు
పరిచర్య చేయడమే కాకుండా ప్రార్థనలు 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 చేస్తూ ఉంటారు. బాబు దయచేసి నన్ను గమనించాలి. ప్రతిరోజు ఈ విధంగా ఇన్ని వేల మంది ప్రార్థన చేస్తూ ఆ కూడికలు వారు ఏర్పాటు చేశారు. ఆషామాషి కాదు, వారు డబ్బుతో ఆ పని చేయలేదు, మోకాళ్ళ మీద నిలబడి. అందులో ఉపవాసం ఉండి వారు చాలామంది, కనీసం రోజుకి 30,000 మంది అయినా ఆ సంస్థలో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉంటారు. బాబు నేను ఎరిగిన సమాచారం, నేను చూసిన సమాచారం, నేను దైవ సన్నిధానంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. వారిని పొగడటానికో ఇంకొకరిని కించపరచటానికో కాదు నాయన, వాళ్ళు చేసే ప్రతి కన్నీటి ప్రార్థన నేను ఎరుగుదును. కాబట్టి అది శివరాత్రి కాదు నాయన, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ప్రజలు వస్తున్నారు. మీరు ఒకవేళ ఆ గుంపంతా చెడ్డది అని అనొచ్చు, తప్పేమీ లేదు. మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మనం ఏమైనా మాట్లాడచ్చు. కాకపోతే ఒక్కటి ఆలోచించాలి, బైబిల్లో ఒక మాట రాయబడింది, ఒకే పొలములో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి అని చెప్పాడు. అనగా సంఘంలో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. ఏ సంఘమైనా కానీ ఆఖరికి మా ఇమ్మానుయేల్ పరిచర్యలో కూడా నన్ను ఎవరైనా మీ చర్చికి ఎంతమంది వస్తారు అని అడిగితే నాకు ఆ సంఖ్య తెలియదండి, ఆ సంఘంలో ఎన్ని గురుగులు ఉన్నాయో ఎన్ని గోధుమలు ఉన్నాయో నాకు తెలియదు, సంఖ్య నాకు తెలియదు, అది దేవుడికి ఒక్కడికే తెలుసు అంటాను. మా సంఘాలలో చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి, ఆ మందిరాల్లో కూడా గురుగులు ఉంటారు, గోధుమలు ఉంటారు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము ఆలోచించవలసిన విషయం. కాబట్టి వాళ్ళు కన్నీటితో ఉపవాసాలతో రాత్రి పగళ్ళు, దరిదాపు వారు జనవరి మాసము నుండి అనేక సంఘాలు ఉపవాసాలుంటూ 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 ప్రార్థన చేసి ఆ గుడారాల పండగలకి వారు వెళతారు. ఒక చిన్న మాట, ప్రభు చిత్తమైతే ఒకవేళ వచ్చే సంవత్సరానికి నీకు అవకాశం ఉంటే ఒక్కసారి ఆ భోజనశాలలోకి వెళ్ళి చూడు నాయన, ఎంతమంది పాస్టర్లు సమర్పించుకొని రాత్రి పగళ్ళు లక్షల మందికి అక్కడ భోజనం వండి పెడుతూ ఉంటారు. రాత్రి పగళ్ళు కష్టపడి ఆ సమర్పణ రావాలంటే అయ్యా, మనం అనుకున్నట్టుగా శివరాత్రుల్లో అది జరగదు నాయన. దేవుని మహాకృప వారి మీద సమృద్ధిగా ఉంది కాబట్టి ఆ సమర్పణతో వాళ్ళు పనిచేస్తారు. ఫిబ్రవరి మాసం అంతా కూడా పందిర్లు వేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు నాయన, దయచేసి గమనించాలి. ఒకవేళ ప్రభువు నీకు ప్రేరేపణ ఇస్తే ఆ శివరాత్రి అనే మాట మారుకుంటే మంచిది, లేదు నీకు అలాగే చెప్పాలనుకుంటే నీ ఇష్టం నాయన, నీ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుకోవచ్చు, కించపరచవచ్చు. భారతదేశ చట్టం ప్రకారంగా ప్రతి వారికి వాక్ స్వాతంత్రం ఉంది, అయితే బైబిల్ చట్ట ప్రకారముగా ప్రతివాడు మాట్లాడే మాటకు తీర్పు ఉంది నాయన. కాబట్టి మనము ఆచి తూచి మనము మాట్లాడితే మంచిది, నీవు నా బిడ్డల్లాగా ఉన్నావు. అందుకు చెప్తున్నాను, మన వయసుకు మించిన మాటలు పొరపాటును కూడా మాట్లాడకూడదు నాయన. బైబిల్ ఒకవేళ నీకు బాగా తెలిసి ఉండొచ్చు, అయితే బైబిల్ తెలవడం వేరు, ప్రభువుని తెలుసుకోవడం వేరు నాయన. ప్రభువుని మనం తెలుసుకుంటే ప్రభువు కొరకు శూర కార్యాలు చేద్దాం. సాతానుడు ఎంతోమందిని పాడు చేస్తున్నాడు నాయన, ఎందరో నీలాంటి వయస్కులు నాశనమైపోతున్నారు, త్రాగుబోతులు తిరుగుబోతులు, ఓ ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వారి కొరకు శూరుడుగా నిలబడి వారిని సాతాను చేతుల్లో నుండి విడిపించడం మంచిది కదా నాయన. అంతేకాని ఒక ప్రక్కన దేవుని పని చేస్తున్న బిడ్డల్ని మనం మనమే పోట్లాడుకుంటూ సాతానుడికి విజయం కలిగించే పనులు మన ద్వారా జరగకూడదు, నా ద్వారా జరగకూడదు, నీ ద్వారా జరగకూడదు.
మనం చేసేటటువంటి ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాటకు విమర్శ దినమందు తీర్పులోనికి వస్తాం. ఆ దినమున మనల్ని ఎవరూ తప్పించరు కదా, మన పక్షాన ఎవరూ నిలబడి ఈయన మంచివాడు అని చెప్పరు కదా, ప్రతి ఒక్కటి ప్రభువు ఎరుగును కదా. ఈ రోజున మంచి చేయటానికి ప్రోత్సహించేవారు కొద్దిమందే, అయితే చెడు చేయటానికి ప్రోత్సహించేవారు లెక్కలేనంత మంది. దయచేసి గమనించాలి, ఒక్కటి మనము ఆలోచించాలి, ఏమిటంటే నేను ప్రభు పక్షమున శూరుడుగా పనిచేస్తున్నానా, శూర కార్యాలు చేస్తున్నానా, సాతానుడి పక్షంగా నిలబడి శూర కార్యాలు చేస్తున్నానా అనేది గమనించాలి. అపోస్తలుడైన పౌలుగా సారి పేతురు గారు అపోస్తలుడు పరిశుద్ధాత్మ పొందిన తరువాత వారు వారిలో ఒక్కడైన పేతురు లేచి నిలబడి ప్రసంగం చేసినప్పుడు ప్రియులరా 3,000 మంది ఆ రోజున యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఇవి శూరకార్యం కాదా? మనము లేచి నిలబడి మాట్లాడినప్పుడు అనేక మంది ప్రభు పాదాల చెంత నేను పాపినని పశ్చాత్తాపపడి వారి పాపములు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. కానీ ఆయన మనము చేసే ప్రసంగాల ద్వారా పాపి ఇంకా పాపిగా మారేటట్టుగా ఉండకూడదు నాయన. కాబట్టి ప్రతి వారికి, ప్రతి దైవజనునికి, ప్రతి దైవ సేవకురాలకి నా 2 చేతులెత్తి నమస్కరిస్తూ మన వాదోపవాదాలు, మనకున్న జ్ఞానాలు, మనకున్నటువంటి తెలివితేటలు దేవుని పనిలో ప్రదర్శించి ప్రజలను మనం పాడు చేయకూడదు, ప్రజల్ని ప్రభు వద్ద నుండి దూరం చేయకూడదు. ఒక సహోదరుడుగా మీ అందరికంటే అల్పుడుగా నా 2 చేతులు నమస్కరించి ఈ విధంగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం మానుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుని అనంతమైన ఆ జ్ఞానము, ఆ కృప ఉంటే దైవ జ్ఞానం వేరు నాయన, లోక జ్ఞానం వేరు, సాతానుడి జ్ఞానం వేరు. మనం ఏ జ్ఞానముతో మాట్లాడుతున్నాము అనేది కూడా వివేచించడము ఒక జ్ఞానమే. దయచేసి దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి, దేవుని కొరకు మనము శూర కార్యాలు చేయాలి.